హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేమైతే డిస్కస్ అవుతున్నా టాపిక్ ఏంటంటే ఏపీ హెడ్సెట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ రిలేటెడ్గా చాలామంది అడుగుతున్నాయి అంటే సర్టిఫికేట్ రీ అప్లోడ్ చేసినవి ఎప్పుడు వెరిఫై అవుతాయని చాలామంది అయితే అడుగుతున్నారు దాంతోపాటు వెబ్ ఆప్షన్స్ అనేది ఎప్పుడు ఇవ్వచ్చు అన్న దాని గురించి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి వీటి రిలేటెడ్గా మనం వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం మెయిన్గా దీనికి సంబంధించి ఏదైనా లాస్ట్ డేట్ ఉందా అన్న దాని గురించి కూడా మనం వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ టాపిక్కి వచ్చినట్లయితే మెయిన్గా సర్టిఫికేట్ రీ అప్లోడ్కి సంబంధించి ఎవరైనా ఇష్యూస్ ఇష్యూస్ కనుక ఉన్నట్టు అయితే డెఫినెట్గా మీరైతే అక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి రీఅప్లోడ్ అనే దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి ఇన్ కేస్ మీకు రీ అప్లోడ్ అయినట్టు హండ్రెడ్ పర్సెంట్ అప్లోడ్ అయితే చేయండి అలా అప్లోడ్ చేసిన తర్వాత ఇవన్నీ ఎప్పటికీ వెరిఫై అవుతాయి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ స్పెసిఫిక్గా సోన్సో లాస్ట్ డేట్ ఇచ్చి వాళ్ళు ఏది కూడా మనకి మెన్షన్ అయితే చేయట్లేదు కాబట్టి డెఫినెట్గా ఇవి ఇంకా ఒక టూ త్రీ డేస్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట కాబట్టి ఇంకో త్రీ డేస్లో మేబీ మీ మీ అనేది వెరిఫై అనేది అవ్వచ్చు అది కొంచెం పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు చాలామంది అడుగుతున్నది వెబ్ ఆప్షన్ డేట్స్ అయితే ఉన్నాయి బట్ వెబ్ ఆప్షన్స్కి వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు మరి మేము ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని కూడా చాలామంది అయితే అడుగుతున్నారు ఇక్కడ గమనించండి వెబ్సైట్ ఓపెన్ అవ్వంది మడం కూడా ఏం చేయడానికి పాసిబిలిటీ కాదు ఇక్కడ ఇన్ రియాలిటీ ఏంటి అంటే మనకు కన్ఫామ్గా ఈ యొక్క వెబ్ ఆప్షన్ డేట్స్ అనేవి పోస్ట్పోన్ అయితే అయ్యాయి ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు మెయిన్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ రీఅప్లోడ్ చేసిన వాళ్ళు ఇంకా వెరిఫై చేయాల్సినవి చాలా వరకు అయితే పెండింగ్లో ఉన్నాయి అవన్నీ కూడా వెరిఫై అయ్యేంత వరకు మనకు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవ్వవు ఎవరు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి ఇవర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చిందో వాళ్ళు డెఫినెట్గా వెయిట్ చేయండి వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా మనకు ఒక పేజ్ అయితే అప్డేట్ చేస్తారనమాట అప్పటి వరకు మీరైతే వెయిట్ చేయండి అలా వెయిట్ చేస్తే అది అప్డేట్ అయినప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు ఇప్పుడే అంత తొందర అయితే లేదు మెయిన్గా ఇంకా ఎవరైతే సర్టిఫికేట్ రీఅప్లోడ్ ఇష్యూస్ ఉండి ఇంకా రీఅప్లోడ్ చేస్తూనే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా అలానే చేస్తూనే ఉండండి మనకు వాళ్ళు స్పెసిఫిక్గా ఒక లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి నా ఓన్ గేస్ ప్రకారం ఇంకో త్రీ డేస్ అనేది ఎక్స్టెండ్ చేసి ఉండొచ్చు కాబట్టి ఇంకో త్రీ డేస్ లేదంటే ఇంకో వన్ వీక్ ఎంతవరకైనా ఎక్స్టెండ్ చేసి ఉండొచ్చు బట్ అంత టైం వరకు అయితే మనం వెయిట్ చేయాలి ఇక వీటన్నిటికీ సంబంధించి ఏదన్నా లాస్ట్ డేట్ ఉందా ఆ లాస్ట్ డేట్ ఉంటే ఏంటి అది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రీసెంట్గా పీజీ సెట్ కౌన్సిలింగ్కి మనకైతే సర్టిఫికేట్ రిప్లోడ్ సంబంధించి లాస్ట్ డేట్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ యొక్క మనకు హెడ్సెట్ రిలేటెడ్ గా కూడా సర్టిఫికేట్ రీఅప్లోడ్ లాస్ట్ డేట్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మనకి చెప్పడం అయితే జరుగుతుంది కాకపోతే అది ఎప్పుడు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారన్న దానికోసమే ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నమాట దీనికి సంబంధించి మేబీ ఇవాళ మార్నింగ్ యాక్చువల్గా నేను ఏటీఎం కి వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా ఈ యొక్క ఏటీఎం తర్వాత మెయిన్ గా మనకు టెన్ థర్టీ ఆర్ లెవెన్ కి మేబీ వెబ్సైట్ లో డేట్స్ అనేవి అప్డేట్ అవ్వచ్చు అని నేనైతే బిలీవ్ చేస్తున్నా ఇన్ కేసుకుంటే ఇవాళ డేట్స్ ఏమన్నా అప్డేట్ అయినట్టయితే డెఫినెట్గా మీకు వీడియో రూపంలో ప్రజెంట్ చేస్తాను బట్ యాజ్ ఆఫ్ నో వెబ్సైట్ అయితే అలానే ఉంది మేబీ ఇవాళ టెన్ థర్టీ కానీ లెవెన్కి కానీ ఈ యొక్క అఫీషియల్స్ ఏమైనా వెబ్సైట్లో ఎక్స్టెండ్ అయిన డేట్స్ కానీ పోస్ట్ పోన్ అయిన డేట్స్ కానీ వెబ్ ఆప్షన్ డేట్స్ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లాస్ట్ డేట్ కానీ ఇలాంటివైతే హండ్రెడ్ పర్సెంట్ మనకు అప్డేట్ అయితే చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా వెయిట్ అయితే చేయండి ఏదానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్నీ అనుకున్నట్టు సక్సెస్ఫుల్గా అందరివి కూడా కంప్లీట్ అవుతాయి ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది వీడియో లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి